నమస్కారం రామచంద్ర ప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఓట్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవతవకలు దొంగ ఓట్లు చేర్చారు, అనుకూలమైన వాళ్ళని అలాగే వలసదారుల ఓట్లన్నీ గల్లంతైపోయినాయి అని చెప్తా ఉన్నారు. సుమారు 5 లక్షల పైచులకు ఓట్లు తొలగించారన్నారు. అంటే నిజమేనా? అసలు దీంట్లో ఏం జరుగుతుంది? మీ జిల్లాకు సంబంధించి రిపోర్ట్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఇంతకుముందు మా పార్టీకి సంబంధించినటువంటి పయ్యావల కేశవ్ గారు ఆల్రెడీ ఒక కోర్టులో వేయటము, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయటము, అక్కడ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగనే పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా పర్చూరుకు సంబంధించి ఏలూరు సాంబశివరావు కూడా అతను కూడా కోర్టులను అప్రోచ్ అవ్వటం, ఎలక్షన్ కమిషన్ని కంప్లైంట్లు చేయటం, ఇవన్నీ చేయటం వల్ల అక్కడ పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులు వచ్చినాయి. ఆ ఓటర్ లిస్టుల మీద మేము ఇంకా వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడైతే ఏ బూత్లో మేము ఎన్ని ఓట్లు తొలగింపులకి పెట్టామో, ఎన్ని ఓట్లు చేర్పించడానికి మేము ఫామ్ 7లు ఫామ్ 6లు పెట్టామో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. 15 రోజులు టైం ఉంది మాకు వీటన్నిటి మీద మళ్ళీ మా కంప్లైంట్ మా ఆర్గ్యుమెంట్స్ని లేకపోతే మాకున్నటువంటి ఏదైతే కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయటానికి మాకు 15 రోజులు టైం ఉంది. కాబట్టి ఈ 15 రోజులలోపు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఏదైతే ఇది విధానాలు ఉన్నాయో తప్పుడు విధానాలని, ఎవరైతే అధికారులు దీంట్లో ఈ లొసుకుల్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా మేము రిపోర్ట్స్ ఇస్తాము. మా పార్టీ తరఫున 100% మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేస్తాం. జనసేన సంబంధించి పొత్తు వ్యవహారంలో ఎట్లా ఉంది? ఆ పార్టీతో పొత్తు అన్న తర్వాత ఆయన వ్యాఖ్యానించిన విధానం, పవన్ కళ్యాణ్ గారు స్పందించిన విధానం కావచ్చు, లేదంటే ఇప్పుడు అది ఎంతవరకు సజావుగా వెళ్తుంది? పొత్తుకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణ ఉమ్మడిగా చేయడానికి సమావేశాలు ముందు నుంచి కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు జనసేక్తి జనసేన పార్టీ ఉందో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు, అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని నేను చేయలేనివ్వనేమో, ఈసారికి నేను చేయలేనివ్వను అని చెప్పి అతను మొదటి నుంచి కూడా ఆ సంకేతాలు ఇస్తూ ఉన్నారు. తర్వాత మచిలీపట్నంలో జరిగినటువంటి వాళ్ళ పార్టీ మీటింగ్లో కూడా బహిరంగ సభలో కూడా తేల్చి చెప్పడం జరిగింది. నేను తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకుంటున్నానని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. చెప్పిన దగ్గర నుంచి వాళ్ళ క్యాడరు మా క్యాడరు కూడా ఒక సహృద్భావ వాతావరణంలోనే కలిసి చేసుకోవాలనే ఆలోచన చూపిస్తుందా? ఖచ్చితంగా 100%. ఇప్పుడు జనసేనకి కొన్ని నియోజకవర్గాల్లో 5000 ఓట్లు ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 25000 ఓట్లు ఉండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 40-50000 ఓట్లు ఉండొచ్చు. డెఫినెట్గా ఈసారి జరిగే ఎలక్షన్స్లో పోయినసారి 2019లో తీసుకున్నా సరే జనసేన సపరేట్గా పోటీ చేసింది, తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది. మాకు ఎక్కడ అలయన్స్ లేనప్పుడు జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఒక 5-10 వేల ఓట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక 60-70 సీట్లలో 2000-3000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. అదే జనసేన టీడీపీ ఆ రోజు కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన 2019లో అలయన్స్ పెట్టుకున్న వైసీపీ వచ్చేది కాదు. ఇప్పుడు ఆ రోజున వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు 70 సీట్లు 2000-3000 మార్జిన్తో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అక్కడ 5000 నుంచి 10000 ఓట్లు జనసేన చీల్చుకుంది వాళ్ళ ఓటు శాతం. దానివల్ల ఆ రోజున వైసీపీ లబ్ధి పొందింది. ఈసారి అటువంటి ఛాన్సే లేదు. వైసీపీకి ఓడించడానికి జనసేన చాలా క్లారిటీగా ఉంది, జనసేనలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చాలా క్లారిటీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూడా అదే రకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి సంబంధించి ఆయనే స్వయంగా జడ్జి గారికి ఉత్తర్వు రాశారు, చాలా అనుమానాలు వ్యక్తం చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? నేను ఒకటే, విఘ్నులైనటువంటి ప్రజలందరినీ కూడా ఆలోచించమని అడుగుతున్నాను. కులాలు మతాలు తీసి పక్కన పెట్టండి, పార్టీలు తీసి పక్కన పెట్టండి. 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి డయాబెటిక్, ఆయనకి స్కిన్కు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి, మనకు క్లియర్గా కనపడతా ఉన్నటువంటి, ఎవరు దాచేది కాదు ఇది. మనిషి 73 సంవత్సరాల వయసులో మధుమేహంతో ఇబ్బంది పడతా ఉన్నాడు, ఇంకా వేరే వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి. అన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ఏది నాలాంటి వాళ్ళు లేకపోతే 23 ఏళ్ళు 30 ఏళ్ళు వాడికి షుగర్ ఉందంటే ఎవరు నమ్మరు. కానీ 73 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి డయాబెటిక్ అనేది అందరికీ తెలుసు. ఆయనకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ప్రజలందరికీ కనపడతా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకి ఒక సపరేట్గా ఒక గది ఇచ్చినప్పటికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయకపోవటం, ఆయన ఎప్పుడు కూడా నైట్ టైం అంతా కూడా కొంచెం కూల్ ప్రదేశంలో ఉండాలి ఆయనకున్నటువంటి హెల్త్ సమస్యలు హెల్త్ ఇష్యూస్కి. కానీ క్లియర్గా మెడికల్కి సంబంధించినటువంటి డాక్టర్లను అక్కడ అందుబాటులో పెట్టకుండా ఆయనకున్నటువంటి మెడికల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఆ జైలర్ కానివ్వండి వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి.
తెలుసుకున్నప్పుడు ఆయన చెప్పినప్పుడు కంపల్సరీ ఆయనకి ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఎవరున్నారో ఆ ఫ్యామిలీ డాక్టర్నన్నా తీసుకురావాలి, లేకపోతే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ అని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ అదేమి లేకుండా మెంటల్గా ఎంత హెరాస్ చేశారో, శారీరకంగా ఆయన అంతకంటే ఎక్కువ హెరాస్ చేస్తా, లోపల ఏం జరుగుతుందో బయటికి తెలవనివ్వకుండా, హెల్త్ బులెటిన్ని డాక్టర్ల చేత ప్రకటించకుండా జైలు అధికారులే తిమ్మిని పంపించేసి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కూడా మేము కోర్టులో వేయడం జరిగింది. అలాగనే ఆయన కూడా చెప్పడం జరిగింది రిమాండ్, ఏసీబీ కోర్టుకు కూడా వాళ్ళు కూడా మీరు ఒక లెటర్ ఇవ్వమని అడగటం జరిగింది. ఆ లెటర్ ఇవ్వడానికి కొంచెం పరిస్థితులు మారినాయి. ఇప్పుడు దాని మీద కూడా జడ్జిమెంట్ రాబోతూ ఉంది. ఇవాళ ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారికి పార్టీ నాయకులు కానివ్వండి, లీగల్ సెల్ వాళ్ళు అంతా కూడా హాస్పిటల్కి పెట్టించుకుందామని చెప్పి ఆయన మీద ఎంతో ప్రెషర్ తీసుకొచ్చారు. మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి హాస్పిటల్కి పెట్టించుకుందామంటే కూడా ఆయన వద్దన్నాడు. నేను హాస్పిటల్కి పెట్టించుకుంటే జైలుకి భయపడ్డానో లేకపోతే పోలీస్ అంటే భయపడ్డానని ప్రజలు ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఈ సైకో పార్టీ శాడిస్ట్ పార్టీ ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూడండి మేము అరెస్ట్ చేస్తే హాస్పిటల్కి పెట్టించుకుని రాజభోగాలు పొంగుతున్నాడు హాస్పిటల్లో అంటారనే ఆలోచనతో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా హెల్త్ ఏమైనా సరే నేను జైల్లోనే ఉంటాను, క్వాష్ అయిన తర్వాతనే బయటకు వస్తాను అనేటువంటి ఒక స్థిర దృక్పథంతోనే ఆయన ఉన్నారు. మీరు ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళు బయట ఉన్నప్పుడు? కలిసే ఉన్నాను రెగ్యులర్గా, అన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవాళ్ళు, కలుస్తూ ఉండేవాళ్ళు. పర్సనల్గా కూర్చుని మాట్లాడటానికి టైం లేకపోయినప్పటికీ కూడా ఒక నిమిషం పలకరించేవాళ్ళు, మేము మాట్లాడేవాళ్ళం. ప్రజల మనిషి ఆయన, 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సగం 42 సంవత్సరాలు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అధికారం ఉంది, మిగతా 22 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలు అదే కాంగ్రెస్ పార్టీలు వైసీపీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన మీద ఇదిగో ఈ అవినీతి జరిగిందని ఎవరు కూడా ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా ఆలోచించాలి, ఇంతవరకు ఈ నిమిషం వరకు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఎవరూ కూడా ఇదిగో ఈ రూపాయి అవినీతి జరిగిందని చెప్పి చూపించలేనటువంటి అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కేవలం రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు అధికారంలోకి రావటం కోసం 2019లో అంటే వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, బాబాయ్ని చంపేశాం, కోడికత్తు కేసు ఉంది, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇవాళ బాబాయ్ లేడు చంపడానికి, ఇంకా చంపితే గింపితే తల్లినో చెల్లినో చంపాలి, తల్లి చెల్లి భయపడి ఇక్కడ ఇతని సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు పారిపోయి వాళ్ళు తెలంగాణలో ఆశ్రయం పొందారు, తెలంగాణలో పార్టీ పెట్టుకుని అక్కడేదో తిరుగుతున్నారు. లేకపోతే వాళ్ళకు కూడా వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే పట్టేది రేపు ఎలక్షన్లకు ముందు 2024 ఎలక్షన్లకు కరెక్ట్గా 4 రోజుల ముందో 2 నెలల ముందో వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే విజయమ్మ గారికి షర్మిల గారికి కూడా పట్టేది. అంటే వాళ్ళు ఎంత క్రిమినల్స్ అంటే సొంత కుటుంబ సభ్యులనైనా పళంగా పెట్టి అధికారంలోకి రావాలి అనేదే వాళ్ళ ధ్యేయం. అంతేగాని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలందరికీ మనం మేనిఫెస్టో గురించి చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. తద్వారా ప్రజలు మన ఓట్లేసి గెలిపించాలనేది కాదు, ఎమోషన్స్ని రెచ్చగొట్టడం, కులాలలో ఒక కులాన్ని టార్గెట్ చేయటం, 30 మంది డిఎస్పీలుగా ప్రమోషన్లు వస్తే సిఐల నుంచి దాంట్లో 25 మంది కమ్మోళ్ళు ఉన్నారని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంటే దాని మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యలేదు? నిజంగా గనక 40 మంది డిఎస్పీ ప్రమోషన్స్లో 25 మంది కమ్మోళ్ళకి ప్రమోషన్లు వచ్చి ఉంటే ఇల్లీగల్గా, లేకపోతే నిజంగా 25 మందికి ప్రమోషన్లు వచ్చి ఉంటే మీరు 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఎందుకు ఆ నిజాలను తెలియజేయలేకపోయారు, లేకపోతే దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఆ రోజు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడిని ఒకటి పెట్టుకున్నారు, వాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎమోషన్స్ ఏ రకంగా కులాల మధ్యలో గొడవలు ఉన్నాయి, ఏ కులాన్ని రెచ్చగొడితే ఏ కులానికి ప్లస్ జరుగుద్దో అనేది అదన్నీ అతను డీటెయిల్డ్గా ఇచ్చిన సందర్భంలో అతనికి కావాల్సిన విధంగా తెలుగుదేశం పార్టీని ఓడించడం కల్లా అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే వివేకానంద రెడ్డి గారి హత్యని ప్లాన్ ప్రకారం అమలు చేశారు. కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇబ్బంది జరిగిందనేది కూడా ప్రజలు ఆలోచించమని కోరుతూ ఉన్నాయి. వాళ్ళ జస్ట్ వాళ్ళకి ఏదో ఇక్కడ రాసుకుపోయింది, అది భుజం మీద చంపాలనుకునేవాడు భుజం మీద కోయడు కదా, కుతికి మీద కోస్తాడు లేకపోతే గుండె మీద కొడతాడు, అట్లా కానీ చేతి మీద ఎందుకు, భుజం మీద ఎందుకు గాయం చేస్తాడు? ఆ భుజం మీద గాయం చేసినోడు కూడా మీ పార్టీ వాడు అని చెప్పి అందరికీ తెలుసు.
వాడు 5 సంవత్సరాల నుంచి బయటికి రాట్లా. ఎందుకు బయటికి రాట్లా? జగన్మోహన్ రెడ్డి దాంట్లో బాధితుడు, ఎక్యూజ్డ్ కళ్ళెదురుగా కోర్టులో ఉన్నాడు, కోర్టు వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. కోర్టు వాయిదాలు జరుగుతూ ఉన్నప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నాడో బాధితుడు పోయి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాలి కదా, సాక్ష్యం చెప్పాలి కదా, ట్రయల్ నడుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళడు? నీ మీద ఆ కుర్రోడు హత్యా ప్రయత్నం చేశావు, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, హత్యా ప్రయత్నం చేసిన వాడు ఎదురుగా ఉన్నాడు కదా, కోర్టు అడుగుతూ ఉంది కదా, నువ్వెందుకు సాక్ష్యం చెప్పు కోర్టుకు పోయి? 5 సంవత్సరాల నుంచి ఆ కుర్రోడిని ఆ రకంగా జైల్లో పెట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా అలాంటి కేసు అట్లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టున్నారు తల్లిదండ్రులు పెద్దమ్మ ఎవరు అప్పుడు ఆ సందర్భం మొన్న ఈ మధ్య మొన్న వాళ్ళు బెయిల్ కోసం బెయిల్ రానివ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అవ్వడు, సాక్ష్యం చెప్పడు, సాక్ష్యం చెప్పకుండా ఇంకా ఏమంటాడు, ఇంకా లోతుగా దీన్ని విచారణ చేయమంటాడు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కన్నా కానీ ఇంకా ఏదైనా హైయెస్ట్ అథారిటీ ఉందా ఈ దేశంలో ఎంక్వైరీ చేయడానికి? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీలు చేసి చార్జ్షీట్లు ఫైల్ చేసి దీని వెనక ఏ పొలిటికల్ పార్టీ హస్తం లేదు అని చెప్పి వాళ్ళు తేల్చిన తర్వాత ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయాలంటే ఎఫ్బిఐ ఇవ్వడం తీసుకురావాలి. ఇప్పుడు మనకి అమెరికా పోయి జగన్మోహన్ రెడ్డి అమెరికా నుంచి ఎఫ్బిఐ ఇవ్వడం తీసుకొచ్చి ఈ కోడికత్తి కేసును ఎఫ్బిఐకి అప్లై చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం. మీ వరకు చూస్తే ఈ అడ్డంకులన్నింటిని దాటుకొని తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకుని అదే పొత్తు ఈ రెండు పార్టీలకు సంబంధించి అధికారం తీసుకే అడుగులేదు కదా. ఒకటేనండి, మాకేనంటే 90% సీట్లు మాకు వస్తాయని మేము గంటాబద్ధంగా చెప్తున్నాము. 90% సీట్లు అంటే 160 సీట్లు మాకు వస్తాయని చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నామో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. ఎవరెవరు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు, ఎవరెవరు ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత కారణాలతో అనాలోచిత క్రిమినల్ మెంటాలిటీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో ప్రజలందరూ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? పెన్షనర్స్, రిటైర్డ్ పీపుల్. ఒకళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళకి జీతం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు. సిపిఎస్ రద్దు అని చెప్పి వాళ్ళకి సిపిఎస్ రద్దు చేయని పరిస్థితి, పిఆర్సీలు పెన్షన్ అటువంటి పరిస్థితి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పిఎఫ్లన్నీ కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ మీదే క్రిమినల్ కేసులు పెట్టి లోపలేస్తున్నటువంటి పరిస్థితుల్లో పెన్షనర్లు కానీ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకు ఓటేయరు. 80-90% వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయబోతా ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే ఇండస్ట్రీస్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కరెంటు ఇవాళ విపరీతమైన బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంతకుముందు పేదవాడింట్లో 200 కరెంటు బిల్లు వచ్చేది, ఇవాళ 600-700 వస్తూ ఉంది. అలాగనే 700-800 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 1500-2000 కరెంటు బిల్లు వస్తూ ఉంది. మా కేబుల్ ఆఫీస్లోనే 25,000-26,000 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 33,000-34,000 రూపాయలు కంటే సుమారు 9-10,000 రూపాయలు కరెంటు బిల్లు మేము ఎక్స్ట్రా కడతా ఉన్నాం. అలాగనే సామాన్యులు కూడా ఆ కరెంటు బిల్లుల వల్ల ఎఫెక్ట్ పడ్డారు కాబట్టి వాళ్ళు ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఆర్టీసీ ఛార్జీలు సామాన్యుడు తిరిగే ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచారు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కూడా అతనికి ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. అలాగనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, అలాగనే సామాన్యుడు వాడేటువంటి 2-వీలరు పెట్రోల్ డబ్బు రేటు ఎక్కువ అవటం వల్ల, అతని మీద పడినటువంటి భారం వల్ల, అంటే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మీరు చెప్తున్న ప్రకారం వీళ్ళందరూ? అవునండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రాష్ట్రం ఎవడి మీద పన్ను అయినటువంటి పరిస్థితి లేదండి. ట్యాక్సెస్, ఏ కరెంటు ఛార్జ్, ఏది పేదవాడు ఏదైతే నిత్యావసర సరుకులు అంటారో లేకపోతే నిత్య ప్రతి నెల వాడి బడ్జెట్లోంచి ట్యాక్స్లు ఏవైతే కడతా ఉన్నారో కరెంటు బిల్లులు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ పెట్రోల్ ధరలు కానీ లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు కానీ ఇవన్నీ కూడా సామాన్యుడు భరాయించలేనటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయి. 87% మందికి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అన్నారు. ఉన్న 100%లో 87% మందికి 87% మందికి మేము అందిస్తున్నాం అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటల్ని కళ్ళబొల్లి కవర్లు నమ్మొద్దు మీరు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఒక కొన్ని ప్రయారిటీలు పెట్టుకుని ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న ప్రకారం వాళ్ళు చేశారు. అట్లానే అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమ కార్యక్రమాలు జరిపింది.
ఇవాళ రాజ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని రద్దు చేసి ఇతను వాటికి కొత్తగా పేర్లు పెట్టుకుని ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇంకొక రూపంలో ఇస్తున్నాడు తప్పించి ప్రజలకి కొత్తగా అతను ఒరంగూర్చేది ఏమి లేదనేది మా ఆరోపణ. ఎందుకు చెప్తున్నామంటే 200 రూపాయలు ఉండేది పెన్షన్ 2014 ముందు 2000 రూపాయలు చేసాం. ఫస్ట్ 1000 రూపాయలు చేసాం, తర్వాత చిన్నగా విడతల వారీగా దాన్ని 2000 రూపాయలకు తీసుకొచ్చాం. అలాగనే లోటు బడ్జెట్లో ఉన్నప్పుడే ఇది చేసాం. అలాగనే రైతు రుణమాఫీ అన్నాం, 50,000 లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా ఒక్కసారితో రద్దు చేసాము. 1,00,000 రూపాయలు ఉన్న రుణాలని విడతల వారీగా చేసుకుంటూ వచ్చాం. అలాగనే సంక్రాంతి కానుకలు ఇచ్చాము, క్రిస్మస్ కానుకలు ఇచ్చాము, రంజాన్ తోఫాలు ఇచ్చాము, అన్న క్యాంటీన్లు పెట్టాము. మా సంక్షేమ కార్యక్రమాలు మేము చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము. ఎవరైతే పీజీలు చదువుతున్నారో డిగ్రీలు అయిపోయిన తర్వాత ఎంఎస్సీలో లేకపోతే పీజీలో ఎంఏలు చదివే వాళ్ళందరికీ, యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినమాట. వాస్తవమా కాదా ప్రజలంతా కూడా ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీజీలు చదువుకునే వాళ్ళకి ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ లేదు కదా, మేమేం చేసేవాళ్ళం డైరెక్ట్గా కాలేజీ అకౌంట్కి మేము ఫీజు రియంబర్స్ కొట్టేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం మార్పు చేసి ఆ డబ్బుల్ని తల్లిదండ్రుల అకౌంట్ తల్లి అకౌంట్కి కొడితే ఆ ఫీజు డబ్బులు ఆమె డ్రా చేసుకెళ్ళి కాలేజీకి కట్టాలనేది ఒక కానీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు డైరెక్ట్ కాలేజీలకే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది. రూల్ ప్రకారం కూడా కాలేజీ వాళ్ళకే మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి క్వాలిఫై అయిన వాళ్ళకే వాళ్ళు గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఎలో అయిన వాళ్ళకే వాళ్ళు సీట్లు ఇచ్చారు. అట్లాంటప్పుడు కాలేజీకి డైరెక్ట్గా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, కానీ తల్లి అకౌంట్కో తండ్రి అకౌంట్కో డబ్బులు పంపించి మీరు తీసుకెళ్ళి కాలేజీలో కట్టమని అడగటం ఏంటి, మిస్యూజ్ అవ్వట్లేదా? తల్లిదండ్రులకు ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం వచ్చుద్దండి, ఆ రోజుకి డబ్బులు ఉండవు టయానికి వాళ్ళ దగ్గర, ఈ డబ్బులు పడతాయి, ఈ డబ్బులు తీసుకుని వాళ్ళ కార్యక్రమాలను నెరవేర్చుకుంటారు. పిల్లోడి ఫీజు పరిస్థితి ఏంటి? పిల్లోడు ఫీజు కట్టకపోతే కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు? విధానాలు కూడా కొన్ని తప్పులు ఉన్నాయంటారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు అతను విధానాలన్నీ కూడా తప్పుడు విధానాలని మేము చెప్తున్నాం. అతను ఎంతసేపటికి ఏంటంటే అతను లబ్ధి పొందటం కోసం వాళ్ళ కార్యకర్తల్ని గ్రామ వాలంటీర్లుగా పెట్టుకుని ప్రభుత్వం ట్రెజరీ డబ్బుల్ని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటా వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది. సపోజ్ నల్లపాటి రాము అనేటువంటి వ్యక్తిని నేనున్నాను, నల్లపాటి రాముకు సంబంధించినటువంటి కుటుంబ వివరాలు కానీ, నల్లపాటి రాము చేసేటటువంటి వ్యాపార వివరాలు కానీ, నల్లపాటి రాముకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కానీ, పుట్టు పూర్వోత్తరాలు మొత్తం గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎందుకు? ప్రజల యొక్క ఇంత ఇన్ఫర్మేషన్ నీకు అవసరమా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు కదా. మా ప్రైవసీ, మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లోకి నువ్వు జొరబడి మా హక్కుల్ని కలరాస్తున్నట్టు కదా. ఇవాళ గ్రామ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజలందరికి కూడా చెప్తా ఉన్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే గ్రామాల్లో, వార్డుల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో జనరల్గా ఏంటంటే రైతులకి ఇళ్ళు ఉంటాయి, ఇళ్లతో పాటు గేదెల్ని పశువుల్ని కాసుకోవడానికి, పశువుల్ని కట్టేయడానికి కష్టాలు ఉంటాయి. వాటికి కూడా ఇవాళ మెజర్మెంట్లు తీపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాటికి కూడా రైతులు ఉండేటువంటి ఇల్లు యొక్క విస్తీర్ణం ఎంత, ఎస్ఎఫ్టి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది, అవి స్లాబ్ వేసి ఆర్సీసీ స్లాబ్లా లేకపోతే పెంకుటిళ్ళ, దీని వెనక మరమ ఏంటి? దాని మీద ట్యాక్స్ లేట, హౌస్ ట్యాక్స్ లేయటానికి. గ్రామాల్లో వేకెంట్గా ఉన్న సైట్లు ఉన్నాయి ప్రజలకు సంబంధించినవి. అలాగనే గేదెల్ని, పశువుల్ని కట్టేసుకోవడానికి, గేదెల్ని కట్టేసుకోవడానికి కష్టాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ మొత్తం కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం రికార్డ్ చేసి పెట్టాడు. రేపు గవర్నమెంట్ మళ్ళా కనుక అతనే కనుక వస్తే ఏదైతే ఇవాళ గ్రామంలో పశువుల కష్టాలు ఉన్నాయో ఆ పశువుల కష్టాలకు కూడా మీరు ట్యాక్స్ కట్టాలి. ఇవాళ వరకు కూడా రైతులను ఎవరు ప్రెజర్ చేయరు గ్రామాల్లో, ఏంటి మీరు ఇల్లు శిస్తు కట్టారా లేదా, మీ పొలానికి శిస్తు కట్టారా లేదా, కట్టకపోతే మిమ్మల్ని ఎలా వేస్తామని ప్రెజర్ ఎవరు చేయరు. అడుగుతారు 1-4 సార్లు అడుగుతారు, కానీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు తరివేయటము లేకపోతే వాళ్ళ పొలాలకి శిస్తు కట్టకపోతే అటాచ్మెంట్లు పెడతాం ఎవరు చేయలే.
రేపు ఒకవేళ కర్మగాలి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే జరగబోయేది ఇదే. రైతులు వాళ్ళకున్న ఎకరానికి అరెకరానికి కూడా 10 ఏళ్ల క్రితం నుంచి కూడా శిస్తు లెక్కేసి వాటికి శిస్తు కట్టాల్సిందే. గ్రామాల్లో ఉంటున్నటువంటి మన ఇంటికి కూడా పన్ను కట్టాల్సిందే. మనం తాగుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్కి కూడా పన్ను కట్టాల్సిందే. ఆ గ్రామంలో ఏదైతే ఉన్నాయో గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉండటం వల్ల వీటన్నిటికీ ట్యాక్సులు కట్టేయటమే కాదు, ఇవాళ గ్రామాల్లో ఏం చేశాడు, పొలాలన్నీ కూడా రైతులందరికీ ఉచితంగా నేను సర్వే చేస్తున్నాను, ఉచితంగా సర్వే చేసి రాళ్ళు వేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేశాడు. రైతుల పొలాలు ఎంత, ప్రభుత్వ పొలాలు, వేకెంట్ పొలాలు ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఏమున్నాయి, మొత్తాన్ని ఐడెంటిఫై చేసుకుని పెట్టుకుని సర్వే చేసుకుని పెట్టుకుని వీటన్నిటినీ కూడా తాకట్టు పెట్టాలని ఆలోచన అప్పుల కోసం. లేకపోతే కారు చౌకగా అతనికి సంబంధించిన వాళ్ళకి ఇవన్నీ అఫీషియల్గా అమ్మేయాలనేటువంటి ఆలోచన, ఏదో ఆలోచన ఒక కుతంత్రంతో ఇవాళ ఆ సర్వేలన్నీ కూడా చేపించాడని ఇవన్నీ ప్రజలకి అర్థమవుతున్నాయి. అర్థం కొంతమందికి అర్థమైనాయండి, కొంతమందికి అర్థం అవుతా ఉన్నాయి, కొంతమంది తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ కిందకి నీళ్ళు వస్తే కానీ వాళ్ళు తెలుసుకోరు, పక్కనోడు చేస్తే కొంతమంది నమ్మరు, వాళ్ళ కిందకి వాళ్ళు నీళ్ళు వచ్చి వాళ్ళు తడిస్తే కానీ అమ్మో ఇట జరిగిందా అని అనుకుంటారు. మీ మేనిఫెస్టోకి సంబంధించి మహాశక్తి అని చెప్పి ఒక మినీ మేనిఫెస్టోని ప్రకటించారు, అంటే చాలా కార్యక్రమాలు ఇస్తారు, దాని రెస్పాన్స్ ఎట్లా ఉండేది? అట్లా యువగలం ఇప్పుడు ఇంకా ఆగిపోయింది, చేరు రేపొద్దు నుంచి ఆయన భవిష్యత్తుకి భరోసా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అయ్యో లోకేష్ గారు తలబెట్టబోతున్నారు 1వ తారీఖు నుంచి అంటున్నారు, అంటే ఈ రెండింటికి సంబంధించి ఎట్లా ఉంది ప్రోగ్రెస్ కావచ్చు రెస్పాన్స్? ఏదైతే లోకేష్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? మినీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మా మహానాడులో మొన్న రాజమండ్రిలో చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, వైసీపీ సైకోలు ఏం చెప్తున్నారంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మేమిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తారని చెప్పి ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించగలిగారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మేనిఫెస్టో ఇచ్చాము. ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ మేనిఫెస్టోలో ఒక పాంప్లెట్ రూపంలో ఒక షీట్ మేము తీసుకుని దాని మీద చంద్రబాబు గారి సంతకంతో పాటు ఆ గ్రామానికి ఆ వార్డుకు సంబంధించినటువంటి నాయకుడి యొక్క సంతకంతో కూడినటువంటి ఒక పత్రాన్ని ప్రతి ఇంటికి అందజేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తాలూకు మీ ఇంట్లో ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక్కోళ్ళకి 3,000 రూపాయలు మేము ఇస్తున్నాం, దానివల్ల మీరు సంవత్సరానికి ఎంత లబ్ధి పొందుతున్నారు, 5 సంవత్సరాలకు ఎంత లబ్ధి పొందబోతున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ ఇవ్వటం వల్ల 5 సంవత్సరాల్లో మీరు ఎంత లబ్ధి పొందబోతున్నారు, 1500 తల్లికి వందనం పేరుతో ఇస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు చదువుకునే పిల్లలు, వాళ్ళకి మేము ఇచ్చేటటువంటి 15,000 రూపాయలు సంవత్సరానికి తరపున ఒక్కో సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది. అలాగనే ఎవరైతే మహిళలు ఉన్నారో 1500 రూపాయలు ఇచ్చే మహిళలు అంటే 18 ఏళ్ల వయసు పైబడి 59 వయసు లోబడి ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక్కోళ్ళకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 అట్లా ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలు ఇవ్వటం జరిగింది. వీటన్నిటిని తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఇవన్నీ ఒకటే అడుగుతున్నారు, ఇవన్నీ చేయగలుగుతారా అన్నప్పుడు కొంతమంది చేస్తారని వాళ్ళలో వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఉదాహరణలు ఉన్నాయి, 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 2,000 చేసింది తెలుగుదేశం పార్టీ, 50,000 లోపు రుణాలని రైతు రుణాలను మాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ, ఏది లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం. అలాగనే డ్వాక్రా మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగనే రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు, సంక్రాంతి కానుకలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. నమస్కారం.